ఆసరా పెన్షన్లు వచ్చే అవ్వలు తాతల దగ్గరికి ఇయాలవడన కాంగ్రెస్ ఓడిపోయి ఓటు అడిగితే చేతిలో ఉండే కట్ట తీసుకొని ఈ బలగొడత చల్లికి దొబ్బే అంటున్నారు ఎందుకు నా పెద్ద కొడుకు కేసీఆర్ ఏమనుకుంటున్నావు నువ్వు ఖబర్దార్ అని చెప్పి ఎలగొడుతున్నారు ఆసరా పెన్షన్లు తీసుకునే అవ్వలకు తాతలకు నేతన్నలకు గీతన్నలకు అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పెద్ద కొడుకు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి డిసెంబర్ 3 నాడు అయినాక మీ అందరికి 5000 రూపాయల పెన్షన్ రాబోతున్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లా ఒకటి రెండు కాదు తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఎన్నో కార్యక్రమాలు కొత్తయి చేయబోతున్నాం ఇక ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు ఏం చేయలే కేసీఆర్ ఏం చేయలే ఏం చేసిండు అని మాట్లాడతారు ఏం చేసిండు కేసీఆర్ అంటే ఇయాల ఒక్క నక్కిరేకల్ నియోజకవర్గంలో 43000 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నది కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 10450 మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసిన మేనమామ కేసీఆర్ రైతు బంధు కింద ఒక్క నక్కిరేకల్ నియోజకవర్గంలో 93365 మంది రైతన్నలకు ఒక సోదరుడిలాగా ఒక కొడుకులాగా కేసీఆర్ గారు ఇయాల 15 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో 6700 కుటుంబాలకు బ్రహ్మాండంగా 24 కోట్ల రూపాయలు అందించింది కేసీఆర్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే రైతు వేదికలు వైకుంఠ ధామాలు క్రీడా ప్రాంగణాలు మా యాదవ సోదరుల కోసం గొర్రెల యూనిట్లు ఇంటింటికి మంచినీళ్ల కోసం 110 కోట్లు ఏమి చేయలే కేసీఆర్ అంటారు నేను అడుగుతున్నాను